గ్రూప్ 2 కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. దీంతో మూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గ్రూప్ 2 పై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట ప్రభుత్వం 2016 నవంబర్ 13 నిర్వహించిన గ్రూప్ 2 పై అడ్డంకులు తొలగాయి. పరీక్షల్లో పాసైన వారిలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. వైట్నర్, డబుల్ బబ్లింగ్ అభ్యర్థులను తొలగిస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డబుల్ బెంచ్ ను ఆశ్రయించారు అభ్యర్థులు. దీనిపై విచారించిన ధర్మాసనం తుది తీర్పు ప్రకటించింది. వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 343 మంది అభ్యర్థులను తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోర్టులు ఇలాంటి వివాదాలకు లాగకుండా పూర్తిగా కొంచెం ట్రాన్స్పరెన్సీని పాటిస్తూ తొందరగా ఫినిష్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి తొందరగా వాళ్ళ వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తే, ఒకరిద్దరు తప్పు చేసిన వాళ్ళు వచ్చినప్పటికీ నిరుద్యోగులను కొంచెం కరుణించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, టీఎస్పీఎస్సీని కోరుతున్నాను. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. గతంలో గ్రూప్ 2 లో సెలెక్ట్ అయిన 3147 మంది అభ్యర్థులకు 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపింది టీఎస్పీఎస్సీ. ఇప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 1:2 పద్ధతిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 1032 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం 2016 నవంబర్లో రాత పరీక్ష నిర్వహించింది టీఎస్పీఎస్సీ. 500,000 మంది పరీక్ష రాయగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక్కో పోస్టుకు 3147 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. బబ్లింగ్, వైట్నర్ వివాదంతో అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. గతంలో టీఎస్పీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని చెప్పారు. త్వరలో మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. హైకోర్టు డివిజనల్ బెంచ్ తుది తీర్పును వెలువరిస్తూ మేము మొదట్లో తీసుకున్నటువంటి నిర్ణయం సరి అయిందని, టెక్నికల్ కమిటీ ఏ సూచనలు అయితే చేసిందో, ఏ సిఫార్సులు అయితే చేసిందో వాటికి అనుగుణంగా తదుపరి కార్యాచరణను చేపట్టాలని ఇవాళ ఆదేశించడం జరిగింది. ఇది మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. 3 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత గ్రూప్ 2 పై ఉన్న గందరగోళానికి క్లారిటీ ఇచ్చింది హైకోర్టు.